అక్కడ దాకా రానా వచ్చాక మా పంపిస్తా నీళ్ళు. వాళ్ళు కళ్ళు తెమ్మంటారు, మీరేమో నీళ్ళు తెమ్మంటారు. ఎన్న కళ్ళు అని తిరగాలే నేను? కళ్ళు పట్టు నీకు. కళ్ళు విరుతురు వాళ్ళు పిలిచింది మాకు వినవాలేరా. కళ్ళు ఏంటంటే కళ్ళు కొరగానే చూస్తున్నాం. కళ్ళు ఇంకెప్పుడు వస్తుంది, ఎప్పుడు తాగుదాం అని కొద్దిగా గుట గుట కొట్టుకుంటుందిరా. వాళ్ళు ఇక్కడ పిలిస్తే నీకు అక్కడికి వినవాడే, మాకు ఇక్కడికి వినవాలే గుడిసెలకు. మన జల్లి వచ్చినావు, ఆట కొద్దున్నాం, మరి కొద్ది అన్న ఉన్నాడు, ఇట్లా రావుదాం అని తెలుపురా. అంటే నువ్వు పోతే 12 దాకా పోతా అర్రా కళ్ళు కొరకు. 12 అవుతుందని నన్ను బెదిరిస్తాను? వాళ్ళు తాళ్ళు ఎక్కద్దు దిగద్దా. అలాగే నీళ్ళు ఇచ్చే అయితే వినపడతలేదా మీకు? ఈరోజు పని చేస్తురా, నేను తీసుకొచ్చి పెడితే మీరు నాకే ఉంటా మాట్లాడుతున్నారు. బాగా ఏమైందిరా కళ్ళు తాకుండా వాడద్దురా కొద్దిగా. లేవా, కొద్ది తక్కువ తాగుతా మాదిరా. మనిషిని పట్టే లిమిట్ పట్టే తాగ. బర్లకు ఉన్న ఆవులకు కొద్దిగా మాత అయిపోవు. మాకు సాధన అయితే కళ్ళ అయినా ఉంది అని నిరాత్తుంది. పో నీ అవ ఇంకా నేను గడ్డ వేసుకుంటే ఇన్నే ఉంటా. మీరే మంచిగా కళ్ళు తెత్తిని అద్దెత్తిని ఇంకా మళ్ళీ గడ్డే నాకే ఉంటా చెప్తాను. మళ్ళీ పని వేసుకోరు నేను గడ్డే ఫ్రిడ్జ్ అంటారు. ఎన్ని పనులు అని చేయాలి నేను కొన్ని గడ్డే ఏమే వేసుకోపోరు నేనే. కొద్దిగా ఇట్లా తెలవాళ్ళు అయినా కొద్దిగా ముసలోని కాదరా సాధన అయితే లేదు. కొద్దిగా కొద్దిగా నీ అవ్వని గడ్డే ఏమే సపరేట్ ఇంటికి ఇస్తారు. అన్నాను భలే వచ్చినా నేను ఇప్పుడే నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ తీసినాను వచ్చిన ఎందుకురా? నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా? ఏం లే బాపాలు కళ్ళు తెమ్మన్నారు, ఇక తెచ్చిన అడగెట్టిన. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను వచ్చిన బరాబర్ టైంకు. దమరుగా కూర్చుందంత ఇక అవునారా? అయినా నువ్వు మొన్న నచ్చినావు కానీ బాగా రోజులే కదా తాగక. అందుకే ఇక రమ్మని ఫోన్ చేద్దామని నేనే అనుకుంటున్నా ఇప్పుడే. అవునరా, నేను కూడా బాగా రోజులే తాగక తాగుదాంప. మరి సరే కూకున్నారు పా ఇక మరి తెలియదు. నమస్తే బాబు. మంచిగా తెల్లగలదావుతురులే, నాకు ఫోన్ అన్న కూడా చేయలేరులే. ఓకే రాజు, పొద్దున వచ్చినావు, మందు చల్లినావు, చల్లి చల్లి ఆట కాచినావు. విజయేందర్కు ఫోన్ చేస్తే తెల్లగలుతాను పోయిండు. 12 గంటలకు వచ్చిండు. ఇక నీకు ఫోన్ చేస్తే నువ్వు మళ్ళీ బాగాసేపు ఉంటూ ఉండవు, పోయి పోయి వచ్చినావు అని నీకు ఫోన్ చేయలే. కానీ టైంకి అయితే వచ్చినావు కదా, ఓ గిలాస అయితే తెల్లగలదావుతాను. గిలాస్ అయింది నాన్న, ఏమనుకోక మరి ఏమేస్తావు ఇప్పుడు. గౌడ్స్ తాళ్ళు ఎక్కారు, ఇప్పుడు టైం అయిపోయింది. తినే టైంకి వేరు వాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వస్తారు. ఒకటే గ్లాస్ మరి ఏమేస్తావు? 4 గంటలకు తాగుదాం తీగ. 4 గంటలకు వస్తారు గౌడ్స్. విజయ పోతున్నారా? నీ బాబు ఒకటే గ్లాస్ పోసింది కళ్ళు. ఈ ఒక గ్లాస్ కోసం నన్ను పిలిచినవారా? నీ వాళ్ళకి ఇంత తెలియడం పడతారని నువ్వు అనిపించినావు? వచ్చిన వరకు ఆయన పిలిచిన నేను. నేనేం చేయాలి దానికి? వాళ్ళంతా కొట్టింది దానికి. ఈ ఒక్క గిలాస్ అయితే ఒక్క గిలాస్ అన్న. వాళ్ళు పిలుతారు మరి ఒకరు ఆడవాళ్ళు వదిలే పిలుతుంది. పో ఇది అయిన అయిపోయింది పోదాంపా నడు. ఇవాపా అలాగే నీళ్ళు ఏమన్నీ చూడ, ఒడ్ల పంట గడ్డి వీకేసుడు ఉంది, ఆ కలుపు కాయకులు బాగా పెట్టుకుంటే పుచ్చాడు. గడి పాడైంది, గడికి గత్తారాను కలిసి కలిసి అటే నమ్ముని కూడా ఇక కైకిలని పెట్టి కథం దేశాలు తిరుగుతాయి. అప్పుడు రమ్మంటే రాలేదు ఏ కాలం మీరు బిలబట్టి నీళ్లు నీళ్ళు అని దోపలు అవుతానే నోరంతా ఎండిపోతుంది. ఎటుపోతే అటేనా? నీ పంచాయతీ నీకు మా పని మాకు ఇప్పుడే ఇప్పుడు వస్తున్నావా? కోపం రాకు అది తిన్నారా? అన్నం తిన్నారా? తిండే కదా లీలు తీసుకొచ్చి తింటా తిరిగి. కోపం రాకూరు కానీ ఏదో పని ఆడ మనిషి కలిస్తే తెలగల అయినా. ఇక మీరు తిట్టిన కానీ మళ్ళీ అది మాకు ఇదే మన కలిసి రివర్ దాకా 5 or 6 మనుషులు వచ్చి అబ్బో మేము బతుతాం రైతులు. ఓకే ఎందుకు
నమస్తే బాబు. నేను అచ్చవాడికేందుకురా. ఫస్ట్ చేయదానండి. ఏమో చూస్తున్నా.